మీకు ఇవాళ జగన్ ని మాట్లాడేటువంటి, జగన్ గారిని మాట్లాడేటువంటి అర్హత ఏమాత్రమన్నా మీకుందా? ఆయన పండిత పుత్రుడు చెప్తాడు, ఆయన రాస్తాడు, ఈరోజు చేతగాని బందరపోర్టుని, చేతకాక బందరపోర్టుని తెలంగాణకి అప్పగిస్తామంటున్నారు. రేపు పాలన కూడా చేత కావట్లేదు, రాష్ట్రాన్ని కేసీఆర్ చేతుల్లో పెడతారు. ప్రజల భవిష్యత్తుని పక్క రాష్ట్రాలకు తాకట్టు పెడతారా? నాయన, అసలు ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉమ్మడి రాజధానిలో మీరు అనుభవించండి అని చెప్పని కేంద్ర ప్రభుత్వం మనకు హక్కులు ఇస్తే, మన హక్కుల్ని వదులుకుని అర్ధరాత్రికి అర్ధరాత్రి మూటాముళ్ళు సర్దుకుని మనకున్న హక్కుల్ని ఆస్తుల్ని కేసీఆర్కి తాకట్టు పెట్టి, తాకట్టు కూడా కాదు కేసీఆర్కి అమ్మేసి ఎవరొచ్చారు? మీ తండ్రి కొడుకులు కాదా? దేని కొరకు వచ్చారు? ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసమా? రాష్ట్ర ప్రజల బాగోగులు కోసం వచ్చారా? మీరిద్దరు కూడా తండ్రి కొడుకులు, కేసుల్లోంచి తప్పుకుంటాకి అక్కడి నుంచి పారిపోయిచ్చి ఇవాళ మీ ఇష్టం వచ్చినట్టు పేలుతున్నారు. ఆయన కూడా అంటాడు, పండిత పుత్రుడు, ఏపీ పోర్టు వ్యవహారంలో జూన్ 28, 2019 జారీ చేసిన ఆర్టీ నంబర్ 62 జీవో గుట్టేంటో, ముందు రహస్య జీవో అని చెప్పి 2 రోజుల్లో జారీ చేయబడలేదని మార్చారు. ఇది అర్జెంటుగా చెప్పాలంటాడు. సరే, ఇతనికేమో లోకజ్ఞానం తెలియదు అనుకుందాం, ఎవడో రాస్తే ఈయన ట్విట్టర్లో పెడతాడు అనుకుందాం పోని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? A3 ఎక్యూజ్ అంటే సెర్బియా, A2 లాబింగ్ అంటే ఢిల్లీ, A1 ఈజ్ అన్ ఫారిన్ టూర్. వీటన్నిటిని క్రోడీకరించి, వీటన్నిటిని మనం విశ్లేషిస్తే ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అంతా తెలియాలి ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలందరూ ఇటువంటి టీంకు అధికారం ఇచ్చి పరిపాలన అప్పగిస్తే ఎటుపోతుంది మన భారతదేశ రాజ్యాంగాన్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఇది. ఎటుపోతుంది 11 కేసుల్లో ముద్దాయిగా ఉండి విచారణ జరుగుతూ ఉండి, విచారణ అయితే తీర్పు ఎటుపోతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసిన ఘనత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే దక్కుతుంది. అది ఒక్కసారి మనల్ని మనం విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన 11 కేసులు అయిపోయిన తర్వాత నిర్దోషిగా బయటకు వచ్చాడండి, ఏ పాపం ఎరగడు, నీట కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చాడండి, అందుకు మేము ఓట్లేసి గెలిపించి ముఖ్యమంత్రిని చేశామంటే దెర్ ఇస్ అ మీనింగ్. నీ బురద అట్లాగే ఉండగా నువ్వు జైలుకు పోతావా, బయట ప్రపంచంలో తిరుగుతావా తెలియని పరిస్థితుల్లో మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే ఈరోజు ఏం జరుగుతుంది? నా ప్రశ్న ఇదే, సమాధానం చెప్పాలి ఈ రోజున. ఎవరు సమాధానం చెబుతారు? A3 ఇస్ అట్ సెర్బియా, A2 లాబింగ్ అట్ ఢిల్లీ, A1 ఇస్ అట్ ఆన్ ఫారిన్ టూర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ యశ్వంత్ హియర్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ. సో మై హోమ్ ల్యాండ్ విశాఖపట్నం, ఐ లవ్ వైజాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. లెజెండ్స్ కార్యక్రమానికి 10 ఫిలింఫేర్ అవార్డులు, చూడదగిన ప్రదేశాల విశేషాలు, సుసంపన్నమైన ఆధ్యాత్మిక వారసత్వం, ఆదర్శ ప్రాయులైన మహనీయుల స్ఫూర్తిమయ జీవిత చిత్రణ లెజెండ్స్.